ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో కొన్ని నిర్దిష్టమైన కార్యక్రమాలు చేసి అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మీరు సాధించిన ఫలితాల గురించి సంతోషించేవాళ్ళు కానీ ప్రోత్సహించేవాళ్ళు కానీ ఉండరు. అయినప్పటికీ వాటన్నిటి పక్కన పెట్టి నా ధర్మం ప్రకారం నేను చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహిస్తానని, వివాహాది శుభకార్యాలు, శంకుస్థాపన, గృహప్రవేశ సంబంధమైన విషయాలు వీటన్నింటి కూడాను ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. మగపిల్లల పెళ్లిళ్ళ విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది. మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటారు, ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా క్రీడల్లో కానివ్వండి, సంగీతంలో కానివ్వండి, సాహిత్యంలో కానివ్వండి, గాయనిగా కానివ్వండి, మీ కెరియర్ చాలా బాగుంటుంది. తల్లిదండ్రులు సంతోషించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది, మనోధైర్యం కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సూర్యపాశుపతి హోమం చేయాలి ఈ సంవత్సరం. అదేవిధంగా పరిమళ గంధంతో, మహాతిత్తపొడితోటి ఈ సిద్ధగంధంతో దేవుణ్ణి పూజించడం చాలా మంచిది. దీక్షల్లో ఉన్నవాళ్ళు సిద్ధగంధాన్ని ధరిస్తే చాలా మంచిది. స్వామివారి పూజా కార్యక్రమం అయ్యాక ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి, దాన్ని రాజతాంబూలం అంటారు. మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక జీవితాశ్రయం సిద్ధిస్తుంది. ఇలా ఈ రకమైన పూజ కొన్నాళ్ళ పాటు చేయాలి, ఒకరోజు చేస్తే సరిపోదు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించే స్త్రీలు డాక్టర్గా గొప్పగా రాణిస్తారు, మెరిట్ మార్కులు సాధిస్తారు. అదేవిధంగా ఐఐటీలోను ఎంబీఏలోను గొప్పగా మీరు సాధించగలుగుతారు, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. మనలో ఏ లోపం ఉండకూడదు, మన పక్కన ఉన్న వాళ్ళలో ఎలాంటి లోపం ఉండకూడదు. మనం పర్ఫెక్ట్గా ఉండాలి, మన పక్కన ఉండేవాడు పర్ఫెక్ట్గా ఉండాలి అనేటువంటి ధ్యేయంతో కష్టపడి ఒక నిర్మాణం చేసుకుంటారు. భవిష్యత్తు సంబంధించి వ్యూహాన్ని ఛేదించడానికి అవసరమైన నిర్మాణాన్ని చేసుకుంటారు. సాన్నిహితులు కొంతమంది సహకరిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. అదేవిధంగా మహాలక్ష్మీదేవికి, ఇతర దేవుళ్లకు, ఇతర దేవతలకు అందరికీ కూడా పూజా సుగంధ ద్రవ్యాలతోటి పూజ చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దుష్టశక్తుల నివారణకు, మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ పోవటానికి, ఆధ్యాత్మికమైన కాన్సన్ట్రేషన్ కలగటానికి త్రిశూల్తో ధూపమైంది. త్రిశూల్ శక్తివంతమైంది, త్రిశూల్ గొప్ప తిరస్కరణి. రాజకీయ సంబంధమైన విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో కూర్చుంటే మెళ్ళలో ఏనుగు దండం వేసినట్టుగా వేయటం జరుగుతుంది. అపోజిషన్ అత్యంత బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి మీరు ఎన్నికవుతారు, మంత్రి పదవి లభిస్తుంది. అదే కోణంలో మీకు ఈ సంవత్సరం
మర్చిపోలేనటువంటి ఒక మంచి విషయాలు అన్నీ పరిష్కారం అవుతాయి. అవి స్థిరాస్తులకు సంబంధించినవి, కోర్టులో ఉన్న వ్యవహారాలు, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా వెనువెంటనే మీకు సానుకూలపడతాయి. దాని గురించి మీరు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సూర్య పాసుపోతానికి ఉన్నటువంటి శక్తి గురించి సందర్భోచితంగా తెలియజేస్తాను. ఈ 1999 ఈ 2019లో మాత్రం ఇందాక చెప్పాను, ఈ రాశివారు సూర్య పాశుపతి హోమాన్ని చేయించాలి. దాని వివరాలకు ములుగు.com సంప్రదించండి. తదుపరి కన్యారాశి.